నమస్కారం అండి. మెగా టీవీ మెగా టాలెంట్ షోలో ఎన్నో రకాల వంటలు చూసుకుంటూ వస్తున్నాం కదా. ఇవాళ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ ఎంత బాగుంటుంది ఎక్కడ చూద్దామా. ఆవిడ ఎలా తయారు చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో, ఏమేమి యూజ్ చేస్తుందో ఆవిడ నేర్చుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు శైలి. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అండి. ఎలా చేస్తారు, ఏమేమి కావాలి అనేది వాళ్ళకి. ఓకేనండి. నమస్తే అండి. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, ఆలు డ్రై ఫ్రూట్స్ని మిక్స్ పౌడర్ చేసి పెట్టేశాను. షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టేశాను. అండ్ గోధుమ పిండి, చపాతి పిండి, పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ వేయించుకోవడానికి. ఇప్పుడు అన్నీ స్టఫింగ్ రెడీ చేస్తాను. షుగర్ పౌడర్ 1 కప్, కొబ్బరి పొడి 1 కప్, ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ 1 కప్. ఈ కజ్జికాయలు యొక్క స్టఫింగ్ అన్నమాట. ఇంట్లో పిల్లలు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తీసుకోరు కాబట్టి, ఏదైనా స్వీట్స్ అంటే ఇష్టపడుతుంటారు కాబట్టి, ఈ కజ్జికాయల్లో నువ్వులు, దానికి బదులుగా కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే పిల్లలకి ఐరన్ బలం కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే పిల్లలకి బలం, మంచి బలం కాబట్టి అలా. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతి పిండిని చిన్న చిన్న చపాతీలుగా చేసుకుందాం. కజ్జికాయలు అంటారు, కజ్జికాయలు అంటారు, ఆంధ్ర సైడ్ కజ్జికాయలు అంటారు, ఇక్కడ కజ్జలు అంటారు. మీరు ఎవరు జాబ్ చేస్తారండి? లేదండి, ప్రజెంట్ హౌస్ వైఫ్. పాప చిన్నది, 20 మంత్స్ పాప. మీ వారు ఏం చేస్తారు? తను కపిల్ చిట్ఫండ్స్ చేస్తారు. జస్ట్ స్టఫింగ్ పెట్టేస్తున్నామండి. స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. దీనికి మిషన్స్ ఉంటాయండి. మిషన్స్ కాకుండా మనం ఇలా మామూలుగా కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా అల్లడం ద్వారా బాగా కనిపిస్తుంది అన్నమాట. డిజైన్ డిజైన్ వస్తుంది. హ్యాండ్తో హ్యాండ్తో అండ్ స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడైనంత వరకు మనం రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. అలాంటి మామూలుగా పూరి పిండి కానీ చపాతి పిండి కానీ ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి. ఒక 10-15 మినిట్స్ ముందుగా నానబెట్టాలి. గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏం చేయాలి? హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే కరెక్ట్గా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే, అండ్ లోపల స్టఫింగ్ కూడా ఇలా మా ఊరికి వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మెట్రో టీవీ వారికి చాలా కృతజ్ఞతలండి. మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ ఏం చేస్తారులే అనుకోకుండా వాళ్ళకంటూ ఒక ఛాన్స్ ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకు వచ్చిన వంటలని పరిచయం చేస్తూ ఇలా చాలా బామ్మ వంటలు అనేది చాలా కాలం మన ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా హెల్దీ ఫుడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాజు, ఈ మూడు మిక్స్ చేయాలండి. అందులో కొద్దిపాటి నువ్వులు కూడా వేసుకుంటే ఐరన్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు తయారు చేసే విధానం చూసారా? దీని ఏమంటారు? డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు.
చాలా బాగా చేశారు కదా, నాకు చేసేది గారు మనకు ఒకసారి చూద్దామా దీనిలో ఏం కావాలో ఆర్డర్ చెప్తారు, ఒకసారి విందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసేదిగాను. అందులో ముందుగా తయారు చేసే పదార్థాలు డ్రై ఫ్రూట్స్, అందులో బాదం, పిస్తా, కాజు అండ్ యాలకుల పౌడర్, కొబ్బరి పౌడర్, షుగర్ పౌడర్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని అవన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసుకొని అండ్ చపాతి పిండి కలుపుకొని చపాతి పిండి చిన్నగా చేస్తూ అందులో డ్రై ఫ్రూట్ స్టఫింగ్ వేస్తూ మామూలుగా కజ్జికాయలు చేతితో కూడా అల్లుకోవచ్చండి, మిషన్స్ లేకుండా కూడా చేతితో కూడా అల్లుకొని చెడలాగా అల్లి చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు, మామూలుగా చేసే కజ్జికాయలు వాళ్ళు ఇష్టపడరు. ఇలా డ్రై ఫ్రూట్స్ వల్ల చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు హెల్దీ ఫుడ్ అండ్ తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఇంత బాగా ప్రిపేర్ చేశారు కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసి మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టారు, తయారు చేసిన చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తిని చూస్తాం, మీకు చెప్తాం. ఈ షుగరే కాకుండా బెల్లం తురుము కూడా వేసుకొని చేసుకోవచ్చు. బాగా స్వీట్ తినాలనుకున్న వాళ్ళు బెల్లం తురుముతో కూడా చేసుకోవచ్చు. కొంచెం సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. ఇలా మీరు ప్రిపేర్ అయ్యి అందరికీ చెప్పండి, మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, అండి.